హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికేడిసన్ బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా మొన్నటి వరకు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందని చెప్పా కదా, ఇక అక్కడనైతే ఫుల్ గా వర్షం పడేసరికి మూడు చేపలు తీసుకొచ్చింది. చాలా తక్కువగా అనిపించింది కదా రేట్ అయితే. అవును, అప్పటికప్పుడే చెరువులో ఫ్రెష్ గా ఇలా చేపలు పడితే చాలా తక్కువ రేట్కి ఇస్తారు. అది కూడా మా మామయ్య వాళ్ళ చెరువు అనమాట, అందుకే ఈ 100 రూపీస్ కూడా ఇచ్చింది. ఇవ్వద్దు కాకపోతే ఇచ్చిందంట. మా రిత్విక్ గారి చేపలను చూసి మస్త్ ఎగ్జైట్ అయిపోతున్నాడు. మాకు ఇలాంటి ఫ్రెష్ చేపలు మేము చూడం కదా ఎక్కువ అక్కడ. ఇక చేపలు అయితే కడిగి నా చేతిలో పెట్టారు. మరి దానికి జ్వరం వచ్చింది కదా, అందుకే కొన్ని పీసెస్ అయితే ఫ్రై చేయాలి, ఇంకొన్ని అయితే సూప్ పెట్టేస్తా. హాయ్ ఫ్రెండ్స్, అమ్మ అయితే చేపలు తీసుకొచ్చింది అని చెప్పా కదా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇక మా మామయ్య అయితే చెరులో చేపలు పడతాడు. సో అక్కడ 100 రూపాయలకి 3 చేపలు అయితే తీసుకొచ్చింది. చూసారు కదా, 3 చేపలు మన కోసం 100 రూపాయలు అని అంటే అట్లా తక్కువ తెచ్చింది అన్నట్టు. అదే అమ్మ వచ్చిన వాళ్ళైతే ఇప్పుడు ఆ చేపలు తీసిగా 200-300 తీసుకున్నారు కదా. నేనైతే ఇప్పుడు చేపలు పులుసు పెడుతున్నా. చాలా రోజులు అయిపోయింది చేపల కూర తినక. లాస్ట్ మంత్ లీవ్ కోసం చూసారా, అప్పుడే మా బావ చేపలు తీసుకొచ్చేటోడు, మంచిగా తిన్నాం అప్పుడే. మళ్ళీ ఇప్పుడే తింటున్నాను. ఇక అల్లం ఇంట్లో లేదనమాట, అంటే అమ్మ లేదు కదా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. సో ఇక నేను తేవడం అంటే ఇక ఎందుకంటే ఫుల్ వర్షం పడుతుంది, ఇక నేను షాప్కి అయితే ఎక్కడికి వెళ్ళలేదు. ఇంట్లో ఉన్న సామాన్లతోటే అడ్జస్ట్ అయ్యి ఈ 3 రోజులు అయితే వండుకొని తినేసాము. ఇక అమ్మ వచ్చి వేరే ఇంటి పక్క అక్క వాళ్ళని కొంచెం అల్లం తీసుకొచ్చింది, మళ్ళీ షాప్కి వెళ్ళి వచ్చినాక ఇస్తా అని చెప్పి. ఈ పల్లెటూరులో ఇలాంటివి మంచిగా అనిపిస్తుంది కదా. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి వేసి మంచిగా ఆయిల్లో అవి కొంచెం మగ్గేంతవరకు మగ్గించి కొద్దిగా పసుపు వేసుకొని ఈ చేపలు కొద్దిగా అల్లం కారం పట్టించేసాను. ఇప్పుడు మనం చెరువులో నుంచి ఇప్పుడే తీసుకొచ్చారు కదా ఈ చేపల్ని, మనం ఎలా వండినా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అదే ఐస్ చేపలు అనుకోండి, మనం ఎంత మంచిగా ఎన్ని విధాలుగా ట్రై చేసినా కర్రీ అయితే అంతంత మాత్రమే అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే మా బావ చేపలు తీసుకొచ్చినప్పుడు అబ్బా మా బావకి ఇష్టం కదా, కొంచెం మంచిగా చేద్దాం టేస్ట్గా చేద్దామని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేసి మంచి మంచి వీడియోస్ అయితే చూసి చేస్తాను. అయినా కూడా అస్సలు బాగుండేది కాదు ఫిష్ కర్రీ. ఇదేంటో ఇక్కడికి వచ్చిన తర్వాత, మొన్న మా అన్నయ్య గాలం చేపలు తీసుకొచ్చాడు కదా, ఆఖరి కూడా చాలా బాగుందని చెప్పాను. ఎందుకంటే అప్పటికప్పుడు పట్టుకొచ్చి తీసుకొస్తున్నారు కదా, అందుకే ఇంత టేస్ట్ వస్తుందా అనిపించింది. ఇక కొన్ని తోకలు తలకాయలు అయితే పులుసు పెట్టేశాను. మా రిత్విక్ గారికి జ్వరం వచ్చింది కదా, భయం వేస్తుంది ఫిష్ కర్రీ పెట్టాలంటే, అందుకే ఆలోచిస్తున్నాను మేము తింటుంటే వాడు ఏమంటాడు అని చెప్పి. కొంచెం ఫ్రై అయితే చేస్తున్నాను, కొంచెం ఫ్రై అయితే ఏం కాదు అంటున్నారు, మరి చూడాలి పెడతానో లేదంటే పెట్టను. మరి ఇంకా ఆల్మోస్ట్ ఫిష్ కర్రీ అయితే మంచిగా మసిలింది. ఇక ఫైనల్గా కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేసామనుకోండి మంచిగా ఉంటుంది. మెయిన్గా ఈ చేపల కూరకి జీలకర్ర మెంతుల పొడి వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ చూడండి ఎంత బాగుందో కదా. కొంచెం క్వాంటిటీలో జీలకర్ర మెంతులు లైట్గా ఏంపుకొని ఆ మిక్సీ పట్టి ఆ పొడిని చేపల కూరలో లేదంటే బెండకాయ పులుసు ఏదైనా పులుసులు ఉంటాయి కదా అందులో ఈ పౌడర్ అయితే వేస్తూ ఉంటారు. మా ఇంట్లో మా అమ్మ అయితే రెగ్యులర్గా ఎప్పటి నుంచో యూస్ చేస్తుంది. ఇక ఇక్కడనైతే ఫిష్ ఫ్రై చేస్తున్నా అని చెప్పా కదా, కొన్ని పీసెస్ తీసుకొని అయితే ఫిష్ ఫ్రై చేస్తాను. ఫిష్ ఫ్రై మీరు ఎలా చేస్తారు? నేనైతే ఈ పీసెస్ అయితే మంచిగా లైట్గా వేపుకుంటాను, అంటే మొత్తం బ్లాక్గా అయ్యేంత వరకు కాకుండా కొంచెం లోపల పీసెస్ మెత్తగా ఉండేంత వరకే వేపుకుంటాను. ఇక వేపి పక్కన పెట్టేసుకొని ఆయిల్లో కరివేపాకు జీలకర్ర వేసేసుకొని మళ్ళీ ఈ చేపలను అయితే అందులో వేస్తాను. ఇవి మళ్ళీ ఆయిల్ కొంచెం పీల్చుకున్న తర్వాత ఉప్పు కారం అల్లం అదే చెప్పాను కదా జీలకర్ర మెంతుల పొడి అని అది వేసుకొని కొంతసేపు అట్లా సిమ్లో ముక్కలకు కారం ఉప్పు పట్టేంత వరకు ఉంచి ఆఫ్ చేసేస్తాను. ఇంకా అప్పటికప్పుడే మనం ఫ్రై తినాలనుకుంటే అండ్ గ్రేవీ ఉండాలనుకుంటే మాత్రం ఆనియన్స్ టమాటా లైట్గా ఆయిల్లో సగం ఉడికేంత వరకు ఉడికించుకొని మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ చాలాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకొని ఈ ఏంపిన ముక్కలను అందులో వేసి సిమ్లో చాలాసేపు ఉడికిస్తే కూడా బాగుంటుంది. మన ఛానల్లో ఉంది, చూసే ఉంటారనుకుంటున్నాను. ఇదే అండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను మరి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.